అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కైకవోలు గ్రామం నుండి కరకుదురు గ్రామ పంట పొలాలకు నీటిని అందించే ప్రధాన కాలువ ప్రస్తుతం నీటి ఎద్దడికి ఎదుర్కొంటోంది. కలుపు మొక్కలు మరియు చెత్త కారణంగా నీటి సంపద తగ్గిందని, ప్రత్యామ్నాయంగా బోరు యంత్రాల ద్వారా కాలువలోకి నీటిని తురడం వల్ల క్రింద ఉండే పొలాలకు నీటి ఎద్దడి కలుగుతుందని, రైతు వెన్నుముక అయిన ఈ దేశంలో రైతు యొక్క ఆవేదన ఎవరికి పట్టడంటూ వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వ ధోరణి వల్ల రబీ పంటకు సరిపడా నీరు రావడం లేదంటూ స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కైకవోలు గ్రామం నుండి కరకుదురు గ్రామం వరకు వచ్చే జమీందారు బొదు కాలువను పూడితిక్కతీత ద్వారా తమ పొలాలకు నీరు అందించవచ్చని, చిరుపొట్ట దశలో ఉన్న రబీ పొలాలకు ప్రస్తుతం నీరు అత్యంత అవసరమని సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రైతుల యొక్క సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. కైపోలు చివరి కాలం మీద కడకుదురు గ్రామంలో చేలు ఉన్నాయండి. దానికి నీరు ప్రాబ్లం మాకు ఎక్కువగా ఉందండి, నీరు అసలు రావట్లేదు. అది కైపోలు నుంచి మాకు జమీందారు బోర్ దాకా మాకు తవ్వు మాత్రం తవ్వాలని, తవ్వితే కానీ రాదండి. నిరుడు ఎలాగే తవ్వించమని వచ్చిందండి, నిరుడు ఇదే ఇబ్బంది వచ్చిందండి. తవ్వాక మాకు తడిచిపోయాయండి. ఆ ఇబ్బంది ఇప్పుడు కూడా వచ్చేసిందండి. మాకు ఈ పొట్టల మీద ఉన్నాయండి, నీరు అసలు లేదు. చేరు ఏమైపోతే మాకు ఏం లేదు. అందుచేత మాకు తవ్వు ఇవ్వాలని మాకు కోరుతున్నామండి. తర్వాత లంకాలో కానించి తోమారపురం శివాలయం దాకా ఇబ్బంది ఎక్కువ ఉందండి. ఆ ఇబ్బందులు మాకు లెవెల్ చేయాలని అధికారులు. కైకోలు నుండి కరకుదురు వరకు, జమీందారు బోధ వరకు కూడా ఈ చెత్త కూడా మరి ఒకసారి పోయించి క్లీన్ చేస్తే రైతులకు సముద్రంగా నీరు వెళ్ళడం జరుగుతుందని కోరుకుంటున్నాం.